आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ప్రతి ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలంటే తాను చేసుకోబోయే వాడికి మంచి గుణము అలాగే దానికి తోడు జాబు మంచి అలవాట్లు ఉండాలని కోరుకుంటారు కదా. కానీ అది ఒకప్పటి మాట గురు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మేం ట్రెండ్ ఫాలో కం ట్రెండ్ సెట్ చేస్తామంటున్నారు ఇక్కడ అమ్మాయిలు. ప్రస్తుతం యువత ఫ్యాషన్ విషయంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ట్రెండీ లుక్స్ కోసం పరితపిస్తున్నారు. మారుతున్న కాలానుగుణంగా యువతలో ఫ్యాషన్ అభిరుచులు కూడా మారిపోతున్నాయి. అందంగా కనిపించేందుకు అబ్బాయిల్లో కొందరు చిన్నగా గడ్డం పెంచడం ఫ్యాషన్ గా భావిస్తుండగా మరికొందరు గడ్డం తీసేసి క్లీన్ షేప్ తో కనబడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక అమ్మాయిల్లో కొందరు గడ్డంతో ఉండే అబ్బాయిలను ఇష్టపడితే మరికొందరు క్లీన్ షేప్ తో ఉండే అబ్బాయిలను కోరుకుంటారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఇండోర్ లో కొందరు కాలేజ్ యువతులు అబ్బాయిల గడ్డం విషయమై ర్యాలీ తీయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందండి. మాకు గడ్డం లేని బాయ్ ఫ్రెండ్స్ కావాలంటూ యువతలు ఈ వినూత్న ర్యాలీకి శ్రీకారం చుట్టారు. గడ్డం తొలగించండి, ప్రేమను కాపాడండి అనే నినాదంతో యువతల ముఖాలకు గడ్డం మేకప్ తో ర్యాలీ నిర్వహించారు. ఇక వారి చేతిలో ఉన్న ఫ్లకార్డ్లపై నో క్లీన్ షేవ్ నో లవ్, మాకు గడ్డం లేని బాయ్ ఫ్రెండ్స్ కావాలి, నో క్లీన్ షేవ్ నో గర్ల్ ఫ్రెండ్ వంటి లైన్స్ కనిపించాయి. ఇక ఈ ర్యాలీ తాలూకు వీడియో ఓ వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మా గడ్డం మా ఇష్టం, మా గడ్డంతో అమ్మాయిలకు సమస్య ఏంటి? వారానికి ఒకసారైనా మీరు గడ్డం గీసుకోవాలి, అప్పుడే మీకు ఎలుగు బండ్లకు తేడా ఉంటుంది. నేను అర్జెంట్ గా ఇండోర్ వెళ్ళాలి అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు. గడ్డం గీసుకోండి, ప్రేమలో పడిందంటూ ఇండోర్ కాలేజ్ అమ్మాయిల వింత నిరసన మరి మును ముందు ఏ ట్రెండ్ సృష్టిస్తుందో చూడాలి మరి.